గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాచకొండ ప్రశాంత్ మరియు కొండపాక విజయ్ పిసిసి పిలుపు మేరకు గాంధీ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నందుకు భారీ ర్యాలీగా బయలుదేరిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్ దీలాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించారు నేను రాజకీయంగా ఈ స్థాయికి దానికి కారణం నా మీడియా సోదరులు నన్ను ప్రోత్సహించారు చాలా విధంగా అందుకని వాళ్ళకి ఈ మీడియా ఈ సభముఖంగా మీడియా వర్క్ ముందుగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటా ఉంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు అది ఏ పార్టీలో సాధ్యం కాదు కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం దానికి నిలవెత్తు నిదర్శనంగా ఈరోజు ఒక విద్యార్థి నాయకుడైన నేను 27 ఏళ్ల వయసున్న నేను ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నానంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ధైర్యం అదేవిధంగా సోనియా గాంధీ గారి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారి రోషంతో అదేవిధంగా దామోదర్ అయినటువంటి మంచి దమ్ము ధైర్యంతో ఈరోజు అద్దెంకి దాగర్ గారి అండతో ఈరోజు నేను గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీకి నాకు టికెట్ ఇవ్వాలని వినియోగించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది నాతో పాటుగా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొండపాక విజయ్ గారు కూడా నాతో రావడం సంతోషకరమైన విషయం నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు మరి మీ ఇద్దరు కలిసి నామినేషన్ చేయండి భయ్ మీరు అసలు ఏంది మరి ఎవరని ఎవరికి వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త టికెట్ వచ్చినా సరే అందరం కలిసికట్టుగా పనిచేసామని తెలియజేసుకుంటా ఉన్నాం।